హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మంజరి ముచ్చట్లు యాక్చువల్గా నేను ఖుషి పజల్ బ్లాక్స్ చేసేది ఆల్రెడీ ప్రీవియస్గా కూడా వీడియోస్ పెట్టానండి ఫస్ట్ సింగిల్ బ్లాక్ చేసింది తర్వాత డబుల్ బ్లాక్ చేసింది త్రీ బ్లాక్ చేసింది మాత్రం నేను పెట్టలేదు అది వీడియో మిస్ అయింది ఇది ఫోర్ బ్లాక్స్ తీసేస్తుంది అనమాట ఈ సిలిండర్ యాక్టివిటీ ఏంటి అంటే బ్లాక్ పజల్స్ పిల్లలకి మోటార్ స్కిల్స్ డెవలప్ అవడంలో హెల్ప్ అవుతుంది అలానే వాళ్ళ ఫైన్ గ్రిప్ అంటే మనకు వాళ్ళకి రాయడానికి ఇంప్రూవ్ అయ్యేలాగా ఆ గ్రిప్పింగ్ అనేది కూడా ఆ సిలిండర్స్ నాప్ పట్టుకునే దాంతోని వాళ్ళకి ఆ పెన్ గ్రిప్ తెలిసేలా కూడా హెల్ప్ అవుతుంది అన్నిటికన్నా మెయిన్గా ఏంటి అంటే పిల్లలకి ఇందులో మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అనేది కూడా అర్థమవుతుందనమాట అంటే అవి సిలిండర్స్ అనేది దాంట్లో స్పెషాలిటీ ఉంటుంది డెప్త్ వేరియేషన్స్ నెక్స్ట్ డయామీటర్లో వేరియేషన్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్వి కాంబినేషన్స్లో అనమాట మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి అంటే హైట్ డయామీటర్ ఇవి ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది పజల్ కూడా అంటే ఆ ఫిట్టింగ్ చేసే దాంట్లో అది వాళ్ళకి పజిల్ యాక్టివిటీ కూడా అవుతుందనమాట సో వన్స్ పిల్లలు అది మాస్టర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుందనమాట ఏ సైజు ఎందులో ఫిట్ అవుతుంది అనేది సో వాళ్ళకి మెజర్మెంట్స్ అనేది మనం హ్యాపీగా దీని ద్వారా ఇంట్రడ్యూస్ చేయడానికి ఉంటుంది యాక్టివిటీలో వాళ్ళు ఇంట్రెస్టింగ్గా కూడా ఎంగేజ్ అవుతారు వాళ్ళకి బాగుంటుంది అయితే ఈ పజిల్ అనేది మనకు ఫోర్ వి సెట్ అవుతుందనమాట సో మనము ఒక్కటేసారి పిల్లలకి ఎప్పుడు ఫోర్ ది ఇచ్చేయద్దు అనమాట ఇస్తే ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే మనకు ఎక్కువ నెంబర్లో ఉన్నప్పుడు దాన్ని ఎంగేజ్ అవ్వగానే కూడా విసిరేయడము ఆడుకోవడం లాంటివి చేస్తారనమాట అందుకే నేను ఫస్ట్ కూడా సీరియల్గా పెట్టాను కదండి ఫస్ట్ సింగిల్ బ్లాక్ ఇచ్చాను అనమాట ఎలా చేయాలి అని మనం చూపించిన తర్వాత వాళ్ళు అది మాస్టర్ చేసిన తర్వాత అప్పుడు మనం టూ బ్లాక్స్ ఇవ్వాలి ఆ తర్వాత త్రీ బ్లాక్స్ ఆ తర్వాత ఫోర్ బ్లాక్స్ సో వాళ్ళు ఆ ఫోర్ బ్లాక్స్ ఇచ్చి కూడా మనం ఆ సిలిండర్ నాప్స్ అక్కడ పెట్టేస్తే కూడా పర్ఫెక్ట్గా ఏ హోల్లో ఏది ఫిట్ అవుతుందో షేప్స్ అది వాళ్ళే ఎస్టిమేట్ చేసుకొని పెడుతూ ఉంటారు ఇన్ కేస్ అప్పుడప్పుడు మిస్టేక్ పెట్టినా సరే వాళ్ళకి అర్థమవుతుంది రాంగ్ ప్లేస్ చేశాము అని మళ్ళీ తీసి తను కరెక్ట్ చేస్తూ ఉంటారనమాట సో ఇది ఎంగేజ్ చేయడానికి పిల్లలకి యాక్టివిటీ బాగుంటుంది అండ్ వాళ్ళకి మనం మ్యాథ్స్ కాన్సెప్ట్స్ కూడా చెప్పొచ్చు వాళ్ళ గ్రిప్ ఫైన్ గ్రిప్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఈ యాక్టివిటీ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే మ్యాచింగ్ కూడా అంటే చూడండి ఇది సైజెస్లో వేరియేషన్స్ ఉన్నా సరే కలర్ది కూడా ఒకటే దాంట్లో వస్తుంది కదా సో అలా కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది జనరల్గా ఖుషీకి యాక్టివిటీ అయిపోగానే నేను అప్రిషియేట్ చేయడం చేస్తూ ఉంటాను కాబట్టి తను కంప్లీట్ చేసిన తర్వాత క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేసుకుంటూ ఉండింది యాక్చువల్గా ఇది బ్లాగ్స్ యాక్టివిటీ ది తను చేస్తున్నప్పుడే నేను తీసిన వీడియో సో ఆ రోజు ఏమైందంటే ఆ బ్లాగ్స్ది చేస్తున్నప్పుడు బ్లూది ఒక సిలిండర్ అనేది మిస్సింగ్ ఉండింది అనమాట సో తను మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత కూడా తను ముందే చెప్తూ ఉండింది అనమాట ఇక్కడ లేదు అనేది సో వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట సో ఏది ఎందులో పెట్టాలి ఆ మెజర్మెంట్స్కి సంబంధించిన ఐడియా అనేది వస్తుంది సో వాళ్ళు పట్టుకుంటున్నప్పుడు ఆ గ్రిప్ కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట ఇంకొక బ్లూ లేదా చూద్దాం ఎక్కడుంది ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట అంటే సిక్స్ హోల్స్ ఉన్నాయి టెన్ హోల్స్ ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్వి ఉన్నాయి సో కాస్ట్ వేరియేషన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట అమెజాన్లో చూసినప్పుడు వన్ థౌజండ్ అబవ్ అట్లా ఉండింది ప్రైజెస్ బట్ ఇది ఫోర్ బ్లాక్స్ది నాకు డిఫరెంట్ కలర్స్ ఈ సిలిండర్స్ది మాత్రం నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను బిజీ బ్రెయిన్ టాయ్స్ అనేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట సో నాకు అందులో ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది నేను అక్కడ తీసుకున్నాను అనమాట సో ఖుషీ అయితే బాగా ఎంగేజ్ అవుతుంది అండ్ తనకి అది నచ్చింది కూడా అండ్ మనము టాయ్స్ కానీ ఏదైనా యాక్టివిటీస్కి కానీ మనం తీసుకున్నప్పుడు కూడా అసలు ప్రెషర్ చేయొద్దండి పిల్లల్ని నేనైతే అదే ఫాలో అవుతాను సో ఫస్ట్ తెచ్చినప్పుడు తనకు చూపిస్తాను అంటే కొత్తగా మనం ఇది తెచ్చాము అనేది తనని ఎక్స్ప్లెయిన్ చేసి తను ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తాను తనకు నచ్చింది అంటే అది కంటిన్యూ చేస్తా గ్యాప్ ఇస్తాను అనమాట తనకు కనిపించకుండా దాన్ని లోపల పెట్టేస్తాను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తీస్తానన్నమాట అప్పుడు తన కోళ్ళు ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా అనిపించింది అనుకోండి అది కంటిన్యూ చేస్తాను లేదా అప్పటికి కూడా తనకి ఇంకా ఇంట్రెస్ట్ రాలేదు అంటే అది పక్కన పెట్టేస్తాను అంతేకాని మనం తీసుకున్నాం కదా అని మాత్రం ప్రెషరైజ్ చేయొద్దు నేర్పించాలి అని అండ్ నెక్స్ట్ నా వీడియోస్ గురించి అండి ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు అని యాక్చువల్గా ఏంటి అంటే నేను స్ట్రెస్ తీసుకుంటున్నాను అనిపించింది నాకు అంటే షూట్ చేయడం కానీ ఎడిట్ చేయడం కానీ సో అదే టైంలో నేను ఖుషీకి కానీ లేకపోతే నా సెల్ఫ్ మీద కానీ పెడితే బెస్ట్ అనిపించింది ఎందుకు అంటే అంత శ్రేణి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని పెడుతున్నాను కానీ అస్సలు రీచ్ ఉండట్లేదు అంటే నేను పెట్టే ఎఫర్ట్కి అంత తక్కువ వ్యూస్ వచ్చేది కూడా నాకు అంత టైం వేస్ట్ లాగా అండ్ కొంచెం స్ట్రెయిన్ లాగా అనిపిస్తుంది ఓకే కొంచెం రీచ్ ఎక్కువ ఉంది ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది అన్నా సరే ఆ ఎఫర్ట్ పెట్టవచ్చు అనిపించింది బట్ అంత రీచ్ లేనప్పుడు నేను అంత ఎఫర్ట్ పెట్ అక్కడ పెట్టే కన్నా సరే డ్రాప్ అవడం బెస్ట్ అనిపించి సో వీడియోస్ అనేది నేను పెట్టట్లేదు ర్యాండమ్గా అప్పుడప్పుడు ఇలానే ఖుషి యాక్టివిటీస్కి సంబంధించి అండ్ ఇలా వీడియో షేర్ చేస్తూ ఉంటాను అనమాట సో ఈ యాక్టివిటీ అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైవి మంజరి ముచ్చట్లు